సుబ్రహ్మణ్య భస్మశి గోత్ర బస్సు సుశీలనామ దృశ్య వేణుగోపాలనామ దృశ్య లక్ష్మీనామ దృశ్య లాస్యనామ దృశ్య చచవర్ధనామ కుమార్నామ దృశ్య స కుటుంబస్ నేను భగవనామ దృశ్య వాసుదేవ సామ్యనామ దృశ్య శరీర నయనామ దృశ్య సకుటుంబస్ రామచంద్ర అనంత సిద్ధిరస్తు రామభద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః సీతారామచంద్ర భగవాన్ దేవతాభ్యో నమః. ఇది ప్రాచీనకాలిక దేవాలయం కొనరావుపేట మండలంలో మామిడిపల్లి అనే ఒక గ్రామం లోపల కొండపైన స్వయంభూగా స్వామి వెలవడం జరిగింది. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం వైష్ణవ పాంచరాత విధానం లోపల వైష్ణవులు పూజ చేయడం జరుగుతుంది. ఈ దేవాలయానికి రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి పుష్యమాసం వెళ్ళి మాఘమాస ప్రవేశం మాఘమాస జాతర, అలాగే చైత్రమాసంలో నవమి నుంచి పౌర్ణమి దాకా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పుష్యమాసం వెళ్ళి మాఘమాసం ప్రవేశమైంది కాబట్టి మాఘమ పుణ్యస్నాన ఘర్షణమని దీన్ని అంటారు. ఇది ఇక్కడి ప్రజల యొక్క చక్కటి స్వామివారి యొక్క అనుగ్రహంతో జరిగే ఒక ఉత్సవం. ఈ ఉత్సవం రోజు ఎవరైతే చక్కటి స్నానాలు చేసి భగవంతుని దర్శించుకున్నట్టయితే సంవత్సర కాలం కూడా వాళ్ళు ఆయురారోగ్యంతో పాడి పంటలతో ఆనందోత్సవంగా ఉంటుందని వారి యొక్క సంకల్పం, వారి యొక్క కోరిక, భగవంతుని యొక్క అనుగ్రహం అదేవిధంగా నడుస్తుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నడిపిస్తున్నాం. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరం కరోనా ఉండడం చేత ప్రతి ఒక్కరి మాస్క్తో పంపించడం జరిగింది. కింద షాపింగ్స్ వాటిని బంద్ చేయడం జరిగింది. అయినా కూడా భగవంతుని దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యంతో ఉంటారు. జై శ్రీమన్నారాయణ.